లాక్డౌన్ నిబంధనను నిబద్ధతతో ఫాలో అవుతున్నారు. అయితే ఒక 5-6% యూత్ కానీ అలాగే ఇతరత్ర వ్యక్తులు కానీ అన్వాంటెడ్గా అన్రీజనబుల్గా ఈ లాక్డౌన్ని వైలేట్ చేస్తూ బయట తిరుగుతున్నారు. దీనిని కంటైన్ చేయడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి, ప్లస్ ఐడెంటిఫై చేయడానికి అన్రీజనబుల్గా మూవ్ అయ్యే వాళ్ళని స్టేట్ పోలీస్ ఈ మధ్య కొత్తగా హైదరాబాద్ సిటీ పోలీసులో, అలాగే ఈ రోజు నుంచి మన వనపర్తి జిల్లాలో సిటిజన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక యాప్ని డెవలప్ చేసి మాకు ఇంప్లిమెంటేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి మేము వనపర్తిలో కూడా సిటిజన్ ట్రాకింగ్ యాప్ని మేము యూజ్ చేసి ఒక వ్యక్తి బయటికి వస్తే అతని వెహికల్ నెంబరు, అతని ఆధార్ నెంబరు, ఇతర ఐడీలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద వెహికల్, అతని ఆధార్ నెంబరు ప్లస్ అతని ఫోన్ నెంబరు, ఇట్లా 5 ఐడీస్ ఏవైతే ఉంటే అవి గ్యాదర్ చేసి ఆ డేట్ అండ్ టైం మేము అక్కడ సేవ్ చేస్తాం, డేటా సేవ్ చేస్తాం, అది సర్వర్కి వెళ్ళిపోతుంది. సో ఇతను 3 కిలోమీటర్స్ రేడియస్లో మూవ్ కావచ్చు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద. కానీ అతను ఒకసారి మా దగ్గర ఇన్ఫర్మేషన్ సేవ్ అయిన తర్వాత, మేము ఇంటర్సెప్ట్ చేసి అతని డేటా మేము సేవ్ చేసిన తర్వాత, మళ్ళా కొద్ది టైం గ్యాప్లో అతను మళ్ళా బయటకు వచ్చి వేరే ఆఫీసర్ దగ్గర వితిన్ వనపర్తి కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ వేరే ఆఫీసర్కి చెకింగ్లో దొరికి మళ్ళా ఆ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఆ వెహికల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, సెల్ నెంబర్ కానీ దొరికితే మనకు తెలిసిపోతుంది హిస్టరీ. సో ఇతను ఆల్రెడీ వనపర్తిలో మార్నింగ్ బయటకు వచ్చి పోలీస్ ఆఫీసర్ చెకింగ్లో దొరికాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తకోటలో దొరికాడు. అంటే 3 కిలోమీటర్స్ రేడియస్ దాటి కొత్తకోటకు వచ్చాడు. సో ఇతను వైలేట్ చేస్తున్నాడు ఇంటెన్షన్గా అని చెప్పి అతని మీద NDMA యాక్ట్ కింద, అలాగే 188 IPC కింద మేము కేసు బుక్ చేసే ఆస్కారం ఉంది. కావున దయచేసి ఈ యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఎవరైతే అన్రీజనబుల్గా ఊరికనే టైంపాస్ కోసం బయట తిరగాలనుకుంటున్నారో, వైలేట్ చేయాలనుకుంటున్నారో ఈ లాక్డౌన్ ప్రొసీజర్స్ని, వాళ్ళు ఈజీగా దొరికే అవకాశం ఉంది పోలీసులకి. సో ఈ హిస్టరీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ ట్రాక్లో మనకు దొరికితే అతని మీద కేసు పెట్టి అతని వెహికల్ డిటైన్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి పబ్లిక్కి మా నివేదన, ఎవరు కూడా అనవసరంగా రావద్దండి, ఎంతో అత్యవసరమైతేనే బయటికి రండి. థ్యాంక్ యూ.